అది మన ప్రతిపాడు నుంచి కోంట్రపాడు నేషనల్ హైవేకి వెళ్ళే మెయిన్ రోడ్డు. చూడండి ఎంత బాగుందో రోడ్డు. ఈ రోడ్డు అసలు వేసింది లేదు, పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పటి నుంచి కాదు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, మా పేరెంట్స్ చెప్పారు, వాళ్ళకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ రోడ్డు వేసిందే లేదంట. ఇప్పుడు ఇంకా ఇంకెలా ఉంటుంది, ఇంక అసలు అన్నీ పెచ్చులు పెచ్చులు వేసుకోవడం, పెచ్చులు పెచ్చులు వేయడం, అంతేగాని రోడ్డు వేసింది అయితే ఏమీ లేదు ఇప్పటిదాకా. ఇలా ఉంది అసలు ఇక్కడైనా కానీ, ఇప్పుడు కొంచెం బాగుంది కానీ ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చూద్దాం అక్కడ ఎంత బాగుందో. మీరే చూడండి, ఎంతోమంది రాజకీయ నాయకులు వస్తున్నారు పోతున్నారు, వస్తున్నారు పోతున్నారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, మా పేరెంట్స్కి ఊహ తెలిసినప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ 40 ఇయర్స్ నుంచి, 40 ఇయర్స్ అంటే 8 టైమ్స్ ఎలక్షన్స్ జరిగినాయి, 8 మెంబర్స్ వచ్చారు, అంటే వచ్చిన వాళ్ళు వచ్చిన రావడం కానీ, అలాగే 8 సార్లు రాజకీయ నాయకులు అనేవి మారారు. అయినా ఇప్పటిదాకా ఈ రోడ్డు బాగుపడింది లేదు. ఇది ఇక్కడ నుంచి చూడండి అసలు ఎంత బాగుందో రోడ్డు. ఎలక్షన్స్ అప్పుడు వస్తారు, రోడ్లు వేస్తాము, లైట్లు వేస్తాము, కాలువలు తీపిస్తాము, ఇల్లు కట్టిస్తాము, అవి ఏయో చెప్తారు. గత 40 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు పడింది లేదు, ఏమీ లేదు. ఏయో వీడియోలు షేర్ చేస్తారు కదా, అవి ఇవి షేర్ చేసే వాళ్ళు ఒక్కసారి ఇలాంటి వీడియో ఇవి షేర్ చేసేయండి వాళ్ళ దాకా చేరుకునేదాకా. వాళ్ళకి చేరుకున్నా వాళ్ళకి తెలిసే కానీ ఈ రోడ్లు ఇలా ఉన్నాయని చెప్పి వాళ్ళు ఏర్లే కానీ, ఒకసారి మన ట్రై మనం చేద్దాం, మనం అంతా సహాయం మనం చేద్దాం, సహకారం చేద్దాం. చూడండి ఎంత బాగుందో రోడ్డు. ఈ రోడ్లో కనుక ఆటోలో వెళ్ళామంటే ఫ్రీ థాయ్ మసాజ్, బ్యాంకాక్ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ రోడ్లోనే చక్కగా అసలు థాయ్ మసాజ్ అయ్యింది బాడీకి. ఏదైనా ప్రెగ్నెంట్లు కనుక వెళ్తున్నారనుకో హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంకెక్కడే ఫ్రీ డెలివరీ. ఎంత బాగుందో. ఇప్పుడే ఇలా ఉంది, వానలు పడినాయి అంటే బైక్స్ స్కిడ్ అయ్యి కింద పడ్డాలు, అలాంటివి కూడా జరిగినాయి. ఏం న్యూస్లే, చూసారా అంత బాగుంది. ఇది ప్రత్తిపాడు నుంచి కోంట్రపాడుకి, కోంట్రపాడు మెయిన్ రోడ్ మెయిన్ హైవే నేషనల్ హైవే ఎక్కే రోడ్ యొక్క మెయిన్ రోడ్. ఒకప్పుడు బస్సులు కూడా తిరిగినాయి ఈ రోడ్లో, ఆర్టీసీ బస్సు. బస్సు లేదు ఏం, ఇంకే రోడ్లు ఈ రకంగా ఉంటాయి, ఇంకా బస్సులు మాత్రం ఏముంటాయి. బండి కనుక ఈ రోడ్లోకి దిగిందంటే ఆ డైటింగ్ షెడ్కి వెళ్ళిపోవడమే. ఒక వారం రోజులు తెప్పండి బండి నుంచి కలకల కలకలకల అంత సౌండ్లు వచ్చేసేస్తే ఎంత కొత్త బండి అయినా కానీ, నట్లు ఓడిపోయి, బోల్డ్లు ఓడిపోయి, లూజ్ అయిపోయి. షేర్ చేయండి అబ్బాయి వీడియో ఒకసారి, రోడ్లు పడేలా చూడండి అయ్యా. మనవరికి పేరుగా మాత్రం నియోజకవర్గం.